యంగ్ టైగర్ ఎన్టీఆర్ కండలు తిరిగిన గంటడుగా కనిపించబోతున్నాడు. ఆల్రెడీ ట్రిప్లర్ లో కండలతో దుమ్ము దులిపాడు, కానీ అది ఏ మాత్రం సరిపోదట. 3 నెలల కండల్ని కొండల్లా పెంచే ప్రొసీజర్ కి సై అన్నాడు. అంతా ఒక సినిమా కోసమే. ఆల్రెడీ దేవరా మూవీ చేస్తున్న తారక్ ఆ సినిమాలో నార్మల్ గానే కనిపించినా మరో మూవీ కోసం 3 నెలలు 10 ప్యాక్స్ కోసం కష్టపడతాడట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 6 ప్యాక్స్ 10 ప్యాక్స్ తో కనిపించే హీరోలు బక్కపలచగా ఉండడం కామన్. కానీ తారక్ లక్ష్యం అది కాదు, కండలు తిరిగిపోవాలి, 10 ప్యాక్స్ కావాలి. మరి ఇవన్నీ దేని కోసం? తేకిలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే కండలు తిరిగిన లుక్ లో 8 ప్యాక్స్ తో కనిపించింది ఈ ట్రిపుల్ ఆర్ మూవీలోనే. అది కూడా కొమరం భీం పాత్ర కోసం కసరత్తులు చేసి తారక్ కళా తన లుక్ తో షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అందుకు రెండింతల కండలతో 10 ప్యాక్స్ తో షాక్ ఇవ్వబోతున్నాడు. ఇదంతా దేవర మూవీ కోసం కాదు, హిందీ సినిమా వార్ 2 కోసమని తెలుస్తోంది. దేవర మూవీ షూటింగ్ నవంబర్ లోగా పూర్తవుతుందట. సో నవంబర్ కల్లా దేవర టాకీ పార్ట్ పూర్తవుతుంది. తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ కాబోతున్నాడు. డిసెంబర్ లో రిలాక్స్ అయ్యి జనవరి నుంచి తారక్ కసరత్తులు షురూ చేస్తాట. దుబాయ్ లేదంటే యుఎస్ లో తారక్ వర్కౌట్లు ట్రైనర్స్ సమక్షంలో 3 నెలలు చేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే హిందీ మూవీ వార్ 2 లో తనకి ఆపోజిట్ గా కనిపించబోయేది కండల వీరుడు హృతిక్ రోషన్. తనకు మించేలా కండలు ఉండాలి కాబట్టే తారక్ 3 నెలలు స్పెషల్ వర్కౌట్లకు కేటాయించాడు. ఇంచుమించు సూపర్ స్టార్ మహేష్ బాబుని ట్రైన్ చేసే ట్రైనరే తారక్ కోసం కూడా పని చేయబోతున్నట్ట. రాజమౌళి మూవీ కోసం నవంబర్ నుంచి మహేష్ బాబు కసరత్తులు చేయబోతున్నాడు. సో తన తర్వాత 2 నెలలకు ఎన్టీఆర్ ఇదే వర్కౌట్ల ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతాడు.